హలో మేడం ఫిమ్లోస్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ అప్డేట్స్. రీసెంట్గా నేను రామారావు అండ్ డ్యూటీ ఫోర్ సింగిల్ అప్డేట్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఒక కొత్త ట్విస్ట్ అనేది ఏర్పడిందనమాట. అదేంటనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. అండ్ అది ఇంకేదో కాదు, రామారావు అండ్ డ్యూటీ టీజర్ అప్డేట్ అనమాట. మనకి రామారావు అండ్ డ్యూటీ ప్రమోషన్స్ అనేవి నార్మల్గా ఫోర్ సింగిల్తో స్టార్ట్ చేస్తారు అనుకున్నాను, బట్ వాళ్ళు టీజర్తో స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సేమ్ ఇంతకు ముందులానే ఫస్ట్ క్రాక్ టీజర్ ఇచ్చారు, తర్వాత సాంగ్, ఇలా కిలాడి టీజర్ ఇచ్చి తర్వాత సాంగ్స్, అలాగే ఆ ఫ్లోని మెయింటైన్ చేద్దామని చెప్పేసి రామారావు అండ్ డ్యూటీ టీం నుంచి ఫస్ట్ టీజర్ని రిలీజ్ చేస్తున్నారు. టీజర్లో మనకి రవితేజ గారి లిటిల్ బిట్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూసింగ్ అండ్ సమ్ మాస్ సీన్స్ యాడ్ చేస్తారు. అంతేకాకుండా ఈ టీజర్ మనకి మార్చ్లోనే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. ఏంటి భయ్య మార్చా, టూ లేట్ అని అనుకోకండి. జస్ట్ మంత్ మాత్రమే మెన్షన్ చేశాను, బట్ అనుకున్న దానికన్నా కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. బికాస్ దే హ్యావ్ టు స్టార్ట్ ద ప్రమోషన్స్ ఆఫ్ ఫిల్మ్. ఒకవేళ మూవీ కనుక రిలీజ్ అవ్వకుండా పోస్ట్పోండ్ అవ్వి, అప్పుడు టీజర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, టీజర్ రాకుండా ఉంటుందా అని అడిగితే నో, మనకి టీజర్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఆర్ఎల్స్ రిలీజ్ డేట్ ఎంత ముందు పెట్టుకున్నా సరే టీజర్ అయితే మనకి మార్చ్ మంత్లో ఆల్మోస్ట్ ఫిక్సే. రీసెంట్గా టీజర్ కట్ వర్క్స్ని కూడా స్టార్ట్ చేశారు అని స్మాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వీడియో చేయడానికి ది మెయిన్ రీజన్ నేను ఫస్ట్ సింగిల్ అప్డేట్తో రామారావు డ్యూటీ ప్రమోషన్ స్టార్ట్ అవుతాయన్నాను, బట్ వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే టీజర్తో ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఐ థింక్ April 15 ఈజ్ ద బెస్ట్ డేట్ ఫర్ ద ఫిల్మ్. అంటే మరీ బ్లాక్ బస్టర్ డేట్ ఏమీ కాదు, కానీ హిట్ పడితే బ్లాక్ బస్టర్ డేట్ అని రవితేజ ఫ్యాన్సే మార్చేస్తారు. సో హిట్ ఒక పడితే చాలు, కంటెంట్ ఉంటే ఖచ్చితంగా హిట్టే కదా. ఇన్ కేస్ KGF 2 రిలీజ్ అయినా దానికి రావాల్సిన కలెక్షన్ దానికి వస్తాయి, బట్ రవాణా అంటే మినిమం ఉంటుంది కాబట్టి ఈ సినిమా కూడా పక్కా చూస్తారు. సో అనుకున్నట్టే ఈ సినిమా April 15 రిలీజ్ అయితే మనకి మార్చ్లోనే టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ ఉంటాయి. ట్రైలర్ April 1 ఉండే అవకాశం కూడా ఉందిలేండి. అండ్ మనకి ఎగ్జాక్ట్గా రామారావు డ్యూటీ టీజర్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే మాత్రం కనీసం March 2 నుంచి అనమాట. ఫస్ట్ సపోజ్ చెప్తున్నాను, బట్ ఎడ్డీ పరిస్థితుల్లో March 1 వచ్చే అవకాశం చాలా తక్కువే ఉంది. బట్ మన లక్ బాగుండి ఎక్కువ ఫాస్ట్గా వస్తుంది అనుకుంటే డెఫినెట్లీ ఇంకో వీడియోతో అప్డేట్ చేస్తాను. సో దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ ది డే. అండ్ ఇలాంటి ఇంకేనో రవితేజ గారి ఫిల్మ్స్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫైనల్లీ దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యు ఆల్ లవ్స్ వీడియోస్ అండ్ మోర్ అప్డేట్స్. మీ AMC అప్డేట్స్.